పాపం మంచు మనోజ్ అతడి కెరియర్ చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండినప్పుడు అతను హిట్టు ముఖం చూసి చాలా కాలమే అయిపోతుంది. శౌర్య అటాక్, గుంటూరు రోడ్డు, ఒక్కడే మిగిలేడు, ఇలా గత కొన్నేళ్లుగా అతను చేసిన సినిమాలన్నీ దారుణమైన ఫలితాలను చూస్తున్నాయి. అందులోనూ చివరగా మనోజ్ నుంచి వచ్చిన ఒకడు మిగిలేడు అతడి కెరియర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలిచింది. ఈ నేపథ్యంలో అతడి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఇలాంటి సమయంలో మనోజ్ ఊరు పేరు లేని సినిమాల్లో స్పెషల్ క్యారెక్టర్లు అంటూ పిచ్చి పిచ్చి వేషాలు వేయడం అతని ఇమేజ్ను బాగా దెబ్బతీస్తుంది. ఇటీవల విడుదలైన తరుణ్ సినిమా ఇది నా లవ్ స్టోరీలో మనోజ్ ఒక చిన్న పాత్ర వేశాడు. అందులో హీరో హీరోయిన్లు ఒక సినిమా చూస్తుంటారు, అది మనోజ్ సినిమానే. అతను ప్రేమ గురించి, అమ్మాయిల గురించి రెండు డైలాగులు చెప్పి వెళ్ళిపోతాడు. పూర్తిగా ఫామ్ కోల్పోయిన తరుణ్ సినిమాలో అలాంటి క్యామియో మనోజ్ ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న. అది చాలదన్నట్టు సీనియర్ హీరో శ్రీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఆపరేషన్ 2019లోనూ మనోజ్ ఇలాంటి ఒక పిచ్చి స్పెషల్ క్యారెక్టర్ను చేస్తున్నాడు. అందులో అతను పోలీస్ పాత్రలో కనిపిస్తాడట. శ్రీకాంత్ మార్కెట్ ఏంటి, అతడు సినిమాల పరిస్థితి ఏంటి అన్నది చూసుకోకుండా ఇలాంటివి ఎందుకు చేస్తున్నాడు అనేది పెద్ద ప్రశ్న. అలాంటి హీరో సినిమాలో స్పెషల్ క్యారెక్టర్ చేసి మనోజ్ ఏం చాటుకోబోతున్నాడు? కొంచెం పేరున్న హీరోల సినిమాలో స్పెషల్ రోల్స్ చేస్తే మనోజ్కు ఏమైనా కలిసి వస్తుంది, కానీ తరుణ్, శ్రీకాంత్ లాంటి హీరోల సినిమాలో నటించడం వల్ల అతనికి ఒరిగేదేంటి? అసలే హీరోగా తన కెరియర్ ప్రశ్నార్థంగా ఉన్న సమయంలో మనోజ్ ఇలాంటి సాహసాలు ఎందుకు చేస్తున్నాడు అనేది ఆ మంచు ఫ్యామిలీయే అతనికి తెలియజేయాలి.